మీరు పెట్టుకున్న బ్యాడ్జ్ మీద చేయేసి చెప్పండి, వెనకాల ఎవ్వరూ లేరని చెప్పి. పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు మాతో, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని ఉసిగొలిపి పార్టీ పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందన్న ఆలోచనతో మీ చేత రాలేదా? ఉసిగొలిపితే ఉసిగొలపడానికి ఉసిగొలపబడే వ్యక్తిని కాదు. వార్తలు వచ్చినాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వార్తలు మీకు అవి కూడా తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. వార్తలు రకరకాలుగా వచ్చాయి. నన్ను రోజు ఒక పార్టీలో జాయిన్ చేసేవాళ్ళు, ఈ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, ఈ పార్టీ నుంచి చేస్తారు, ఈ విధంగా రోజు మీడియా సృష్టించింది, ప్రజలు కూడా అన్నారు. సో నేనెప్పుడు మాట్లాడలేదు, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఇది ప్రజల యొక్క భావాల నుంచి, ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టిన పార్టీ, దాని దిశగానే మేము పనిచేస్తాం. ఎవరు లేరు, ప్రజలు ఉన్నారు మాతో పాటు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే కూడా నడుస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. అవినీతికి సంబంధించే ఇంత జరిగింది, ఈ వ్యవహారంలో ఇంత జరిగింది, ఈ వ్యక్తి మీద ఇంత జరిగింది అని చెప్పి మాట్లాడిన, దానికి సంబంధించి దర్యాప్తు జరిపిన జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు తాను ఒక్కడిగా అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్ళడం ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు ఆ విషయాన్ని? ఏంటంటే, అవినీతి నిర్మూలన అన్నది ప్రతి ఒక్కరు చేయాలి. ఎస్, కరెక్టే. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, అవినీతిని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కాంట్రాక్ట్లో మాకెంత వస్తుంది, ప్రతి దీంట్లో మాకెంత వస్తుంది, ఏమి నష్టాల్లో ఉన్న కంపెనీకి మనం టెండర్ ఇచ్చేసి వాళ్ళకి పోలవరాన్ని ఎంత డిలే చేసుకున్నాం మనం, ఇవన్నీ కూడా అవినీతి. ఏమన్నారు ఆయన ప్రధానమంత్రి గారు కూడా, ఇవన్నీ కూడా ఏటీఎంలుగా పనిచేస్తున్నాయి పొలిటికల్ పార్టీలకని. ఎందుకంటే అవినీతిని పొలిటికల్ పార్టీల కన్నా పొలిటికల్ పార్టీకి అన్నారు, పార్టీకి అన్నారు. అంటే ఈ విధంగా ఏ పార్టీ చూసుకున్నా కూడా ఫైనల్గా ఏంటవుతుందంటే, ఎలాగోలాగా ఈ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. అవినీతి పెద్ద ఫ్యాక్టర్ కాదు, కానీ అవినీతిని కనుక మనం ఆపగలిగితే మన రాష్ట్రానికి వేళ్ళు అనుకున్న అవినీతిని మీరు ఏ రకంగా మేమేమంటున్నాం, జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే, థర్డ్ పార్టీ స్క్రూటినీ, పబ్లిక్ స్క్రూటినీ ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి. రేపు ఒక టెండర్ నోటీస్ వచ్చిన దగ్గర నుంచి పని ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ప్రజా కమిటీలే వాళ్ళను మానిటర్ చేస్తారు, ప్రజలే మానిటర్ చేస్తారు దాన్ని. ఈ కమిటీలు ఏర్పాటు చేస్తాం, ప్రతి విషయాన్ని కూడా ప్రజలు వాళ్లే స్వయంగా నిర్ణయించుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యం, ప్రజలు పాలించాలి. ఎప్పుడు కూడా పార్టీలు పాలించకూడదు దేశాన్ని, రాష్ట్రాన్ని. బట్ ప్రజలే అవినీతి అనేది ఒక పెద్ద మచ్చ, లేకపోతే అదేదో ఉంది అన్న భావన అయితే వాళ్ళలో కలగని పరిస్థితి, వాళ్ళు అలవాటు పడిపోయిన పరిస్థితి. ఎవరు వాళ్ళకి చెప్పట్లేదు అవినీతి యొక్క ఫలాలు ఏమవుతాయన్నది ఎవరికి చెప్పట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్లకు తట్టి లేపడానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ, అవినీతి లేని ప్రభుత్వం ఎలా ఉంటుందో అన్నది కూడా వాళ్ళకు ఒక ఉదాహరణ. ఇదే ట్యాగ్ లైన్ మీద అవినీతి లేని ప్రభుత్వం అని చెప్పే ఆపు ముందుకొచ్చింది. ఆపుకి సంబంధించిన మంత్రులే ఈ రోజు జైల్లో ఉన్నారు. అంటే ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే ఈ అవినీతి అన్నదాన్ని నిర్మూలించాలి. రాని దానికి దీనికి కంపారిజన్ అవసరం లేదు. అవినీతి ఎక్కడ ఉంది అన్నా కూడా ఎటువంటి అవినీతి జరగదన్నది మా జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు చెబుతుంది. ఎందుకంటే ప్రజా కమిటీలే ఏర్పాటు చేస్తారు. అది పెద్ద బూచిలాగా ఎవరు కూడా చూడట్లేదు సార్ ఈ రోజుల్లో. నేను అనేది అదే, మీడియా కూడా ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు, దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్. అయ్యో, నేను మాట్లాడడం అని అంటే కారణం ఏంటి, అవినీతి అనేది ప్రతి చోట ఉంది కాబట్టి నిర్మూలించాల్సిన మన ఇద్దరి బాధ్యత, మీడియా బాధ్యత, పొలిటికల్ పార్టీల బాధ్యత. మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? కాబట్టి అందరం కలుద్దాం, అవినీతిని అంతమొందిద్దాం, అప్పుడే మంచి జీవితం. మీరు నేను అనుకుంటే చేయలేం కదా. బిందు బిందు కలిస్తేనే సింధు అవుతుంది అనమాట. అందరం కలుద్దాం, చిన్న చిన్న నీటి బిందువులు చూడరండి. గోదావరిని ఒకసారి చూసిరండి, నాసికా త్రయంబకం. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా వ్యవస్థని మార్చడం అనేది. ఆ దమ్ము ధైర్యం మాకుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడైతే స్వచ్ఛంగా మనం ముందుకు రాగలమో, ఆత్మవిశ్వాసంతో మనం మాట్లాడగలం, చెయ్యాలని. అందుకనే అంటున్నాను నేను, ప్రజలే పాలిస్తారు, పార్టీలు పాలించు. ప్రజాస్వామ్యంలో పార్టీ కాకుండా ప్రజలే పాలించాలి అన్న విధానం తీసుకురావటం అనేది కొంచెం మార్పు. మొత్తం అంతా కూడా వ్యవస్థనే మార్చాలన్న ప్రయత్నం. ఏమో వ్యవస్థ మారాలి. ఎప్పుడైతే మన ఇల్లు చెడిపోయిందో, బండి చెడిపోతుందో, ఓవర్ హాలింగ్ చేస్తాం. అవును, ఓవరాల్ కి ఇస్తాం మనం బండిని. ఇల్లు పాత పడిపోతే దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు కడతాం. ఇప్పుడు కట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ విధంగా చేయాలి. ఓవర్ హాలింగ్ చేయకుంటే ఈ బండి కదలదు ముందుకు. కాబట్టి ప్రజలే ఓవర్ హాల్ చేస్తారు ఈ సిస్టమ్. ఎలా? వాళ్ళ కమిటీలు వస్తాయి,
గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 3-4 కోట్లు ఇచ్చే వ్యవస్థ చేస్తాం. ఆల్రెడీ జరుగుతుంది కదా, ఎక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు వచ్చిన గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాని డబ్బులు ఎంత ఇస్తున్నారు? వాళ్ళ జీతాలు ఇస్తున్నారు, కానీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వమే తీసేసుకుంటుంది వాళ్ళ పథకాల కోసం. అడగండి సర్పంచులు. అంటే గాంధీ మార్గంలో వెళ్దామన్న ఆలోచన, గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు. దేశానికి ఆయువు పట్టు గ్రామాలు. గ్రామ అభివృద్ధి జరగకుంటే దేశ అభివృద్ధి జరగదు. అందువల్ల ప్రతి గ్రామ పంచాయతీకి 4-5 కోట్లు మనం ఇవ్వాలి ప్రతి సంవత్సరం.